హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతురుచులు. నేను మీ చెన్న కేశవని. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసేద్దామా. చాలా ఈజీ అండి. దీనికోసం ఫ్రెష్ కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి చాలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడు ఒకసారి మెత్తగా పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టారంటే కనుక మంచి పేస్ట్ తయారవుతుందండి. ఈ పేస్ట్ అంతటిని స్ట్రైనర్ సహాయంతో మొత్తం మనం వడగట్టామంటే కనుక మనకి ఈ కొబ్బరి పేస్ట్ నుంచి పాలు సపరేట్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేస్తే చాలా ఈజీగా పాలని మనం సపరేట్ చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న పాలని మినిమం ఒక 3-4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లగా తయారు చేసుకుందాం. ఈ మిల్క్ షేక్స్కి పాలు చల్లగా ఉంటేనే బాగుంటాయండి. లేదు మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నా కానీ వాడుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయకుండానే పాలని డైరెక్ట్గా చల్లపరుస్తున్నానండి. మిల్క్ షేక్ తయారు చేయడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కాజు, బాదం, ఇంకా పిస్తా పప్పు తీసుకొని ఒక 4 అవర్స్ పాటు నానపెట్టేశానండి. ఇలా నానపెట్టి పొట్టు తీసిన వీటిని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చల్లగా అయినా ఈ కొబ్బరి పాలని మిక్సీ జార్లో వేసేసుకుని మనం నానపెట్టి ఉంచి పొట్టు తీసిన డ్రై ఫ్రూట్స్ని, మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని, అలాగే 2 టేబుల్ స్పూన్ పంచదారని, మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసేయండి. మీ దగ్గర ఉంటే ఇదే జార్లో మంచి థిక్నెస్ కోసం వెనీలా ఐస్ క్రీమ్నా యూస్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే రోజ్ సిరప్ వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్. ఈ రోజ్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో పెట్టడం జరిగిందండి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి తిప్పేసామంటే కనుక మనకి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి. చాలా ఆరోగ్యం కూడా ఇది. ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందని చెప్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.